హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హర్షిత అండ్ జ్యువెల్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు, జున్నుపాలు లేనప్పుడు చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా జున్ను తయారు చేసుకుందాం. వీడియో అంతా చూసి ఈ టేస్టీగా ఉండే జున్నుని మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో దాంతోనే సగం కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. మనం దంచిన బెల్లాన్ని పాల్లో వేసి అంతా కలుపుకుని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత 4 గుడ్లు అయితే తీసుకోవాలి. వీటిని జార్లో పగలగొట్టుకోవాలి. 2 నిమిషాల పాటు మిక్సీ వేసుకోవాలి. మనకి ఎటువంటి స్మెల్ రాకుండా 5-6 యాలకులు ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలను కూడా పౌడర్ చేసుకోవాలి. పాలలో బెల్లం అయితే కరిగిపోయిన తర్వాత వాటిని వడగట్టుకోవాలి. తర్వాత ఆ పాలలో మనం మిక్సీ వేసుకున్న ఎగ్ని, పౌడర్ చేసి పెట్టుకున్న యాలకులు, మిరియాలను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక సత్తె గిన్నె పెట్టుకోవాలి. మేమైతే కుక్కర్ పెట్టుకున్నాము, దానిలో కొన్ని వాటర్ వేయాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెని నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఆవిరి పోకుండా 2 మూతలు పెట్టుకోవాలి. 30-35 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఈ జున్ను అయితే పాలతో గుడ్లతో చేసినట్టయితే అస్సలు తెలియదు, సేమ్ జున్నులానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.